సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సచ్చరిత నేర్పిన పాఠం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. చక్కగా మనందరం కూడా బాబాకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా సచ్చరిత ద్వారా మనం తెలుసుకున్నటువంటి అంశాల గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు కూడా మీ యొక్క అభిప్రాయాలు, బాబాతో మీకున్న అనుబంధం, అదేవిధంగా సచ్చరిత ద్వారా మీరు నేర్చుకున్నటువంటి పాఠం, ఈ అంశాలపైన మాట్లాడడానికి మీరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కండి. ఎందుకంటే మనం మాట్లాడుకుంటుంటే చాలామంది, లక్షలాది మంది ఈ సాయి భక్తులు ఈ యొక్క అభిప్రాయాలను, మన యొక్క అనుభవాలను వింటూ ఉంటారు. కాబట్టి ఆ అనుభవాలు మీరు అందరితో పంచుకోవడానికి, ముఖ్యంగా ఈ వేదిక ద్వారా మీ అభిప్రాయాలు పంచుకుంటున్నారంటే అది బాబాగారితో పంచుకున్నట్టే. దాదాపు నెల రోజులుగా ఈ కార్యక్రమంలో మాట్లాడుకుంటున్నాం. May 19th సచ్చరిత ఉత్సవానికి సంబంధించి ఇంకా 4-5 రోజుల్లో ఆ ఉత్సవం జరగబోతుంది. ఆ ఉత్సవానికి మీరందరూ తప్పకుండా రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా అద్భుతంగా మనం, ఎందుకంటే బాబాగారి శతాబ్ది ఉత్సవంలో మనం ఉన్నాం. బాబాగారి మహాసమాధి ఈ విజయదశమికి 100 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా మనం అనేక ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. సాయినాథ ఉత్సవం కావచ్చు, తర్వాత అర్పణం, శ్రీరామనవమి అర్పణం కావచ్చు, విజయదశమి అర్పణం కావచ్చు, ఇప్పుడు సచ్చరిత మహోత్సవం. ఇలా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి ఒక ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ సాయిబాబా మార్గంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి, ఏదైతే విశేషమైనటువంటి ఘట్టాలు ఉన్నాయో ఆ ఘట్టాలన్నింటినీ కూడా ఈ సంవత్సరం అంతా మనం ఆవిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే సచ్చరిత మహోత్సవాన్ని ఈ నెల 19వ తేదీ హరిహర కళాభవన్లో మనం నిర్వహిస్తున్నాం. భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చేసి బాబా పట్ల మనకున్నటువంటి భక్తి శ్రద్ధలు, అదేవిధంగా సచ్చరిత పట్ల ఆ సచ్చరిత వైభవాన్ని మనం నలువైపులా చాటేలాగా, ఇంకా ఎంతోమందికి ఆ సచ్చరిత వాళ్ళ జీవితాల్లోకి వచ్చి వారి జీవితాల్లో సుఖ సంతోషాలు అందించేలాగా సచ్చరితను మనం అందజేయాలని చెప్పి మనం నిర్ణయించుకున్నాం. దీనికి ఎవరైతే దాతలుగా ఉంటారో, ఒక 10 సచ్చరితలు మీ పేరు మీద వితరణ కోసం మనం చెప్తున్నటువంటి గురుదక్షిణను, 1000 తపహారాలను మీరు సాయి టీవీకి చెల్లించవచ్చు. తద్వారా మనం అనేక మంది సాయి భక్తులకు సచ్చరితను అందించినటువంటి వారమవుతాం. ఒక సచ్చరిత ఉత్సవం అంటే ఒక రోజుతోనో ఆ ఉత్సవం అయిపోగానే దాన్ని మర్చిపోవడం కాదు. ఆ సచ్చరిత ఉత్సవం ద్వారా మనం ఏ కార్యక్రమం చేస్తున్నాం, ఎంతమందికి మేలు జరిగింది, దాని ద్వారా ఎంతమందికి ఉపయోగపడ్డది అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎప్పుడు కూడా సాయి టీవీ చేసేటువంటి కార్యక్రమాల్లో ఆ ఒక కార్యక్రమం ద్వారా అనేక మంది సాయి భక్తులకు అది ఉపయోగకరంగా ఉండాలి, ఉపయుక్తంగా ఉండాలి. ఉదాహరణకు ఇప్పుడు మనం సాయి సచ్చరిత నేర్పినటువంటి పాఠం గురించి మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. దాదాపు ఈ 4 రోజుల పైగా మనం ఈ కార్యక్రమంలో మాట్లాడుకుంటున్నాం. తద్వారా ఏం జరిగింది అంటే, అనేక మంది సాయి భక్తులకు ఈ కార్యక్రమం చూసి, మీరు మాట్లాడేటువంటి అనుభవాలను విని వారు సచ్చరితను చదవాలనేటువంటి కోరిక వారి మనసుల్లో పెరిగింది. అందుకనే నేను పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తూ ఉంటాను, మనకు ఉన్నటువంటి అనుభవాలను మనం అందరికీ పంచుకుంటూ ఉంటే ఆ అనుభవాలు వారికి ఒక స్ఫూర్తినిస్తాయి. ఆ స్ఫూర్తి ద్వారా మనం కూడా అనేక మందికి సాయిని దగ్గర చేసినట్టుగా మనం ఒక సాధనాలుగా మనం మారుతాం. అందుకనే ఈ కార్యక్రమం ద్వారా మీరు ఫోన్ లైన్లో మీ యొక్క అనుభవాలను పంచుకోవచ్చు. ఆ పంచుకునే అనుభవాలు ఎంతోమందికి ఒక దారి చూపెడతాయి. ఎందుకంటే వారు కూడా మీలాంటి సమస్యల్లోనే ఉండొచ్చు. మీరు ఏ విధమైనటువంటి ఒక వ్యధలో కానీ ఒక సమస్యలో కానీ కొట్టుమిట్టాడినప్పుడు బాబాగారు ఏ విధంగా మిమ్మల్ని రక్షించారో అదేవిధంగా వారిని రక్షిస్తారనేటువంటి ఒక స్థైర్యం వారిలో కలుగుతుంది. అందుకని ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇక 19వ తేదీ కార్యక్రమానికి వస్తే, మనం నిన్న మొన్న మాట్లాడుకున్నాం గత వారంలో ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని చెప్పి, బలదేవ భారతి గారు, అదేవిధంగా బూటి కుటుంబానికి చెందినటువంటి వారు. వీరే కాకుండా మనకు చాలామందికి షిరిడీకి వెళ్తే మనకు వెళ్ళగానే షిరిడీ పొరిమూల నుంచి కనిపించేటువంటిది, లేకపోతే షిరిడీ ప్రధాన రహదారుల గుండా కనిపించేటువంటిది షిరిడీ సమాధి మందిరం పైన ఉన్నటువంటి గోపురం. ఆ గోపురము స్వర్ణకాంతులతోటి తేజోమయమై మనందరినీ కూడా ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. బాబాగారు షిరిడీలో సమాధి మందిరం నిర్మించడానికి నాగపూర్ నుంచి ఏ విధంగా అయితే బూటి అనేటువంటి ఒక శ్రీమంతుణ్ణి అక్కడికి లాక్కొచ్చుకొని ఆ మందిరాన్ని స్వయంగా తాను నిర్మించుకున్నారో, అదేవిధంగా మన తెలుగువారందరి అదృష్టం ఏంటంటే ఆ యొక్క గోపురానికి, సమాధి మంద ప్రాంగణానికి, అదేవిధంగా గురుస్థాను, తర్వాత లెండీబాగ్లో ఉన్నటువంటి నందాదీపము, వీటన్నిటికి కూడా స్వర్ణం తాపడం పూయించినటువంటి వ్యక్తి తెలుగువారు కావడం మనందరి గర్వకారణం. వారే హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ విజయ్ కుమార్ గారు. వారు కూడా మామూలుగా ఎక్కడికి రారు. వారు మనం విజ్ఞప్తి చేయడంతో మన కార్యక్రమానికి రావడానికి, సాయి టీవీ
సాయినాథన్ రూపంలో ఉన్నటువంటి సాయి టీవీ అందిస్తున్నటువంటి శతాబ్ది పురస్కారం తీసుకోవడానికి వారు ఒప్పుకున్నారు. వీళ్ళందరూ కూడా ఒకే వేదిక పైన మనం ఒకే ఏకకాలంలో చూడడం అందరికీ సాధ్యమైనటువంటి పని కాదు. కాబట్టి వీళ్ళందరినీ మనం ఏకకాలంలో కలుసుకునేందుకు బాబా గారు మనకి సచ్చరిత మహోత్సవాన్ని మనకు అందించారు. ఇప్పుడు ఒక సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. అన్నయ్య, నేను ఇక్కడ మల్లాపూర్ నుండి సునంద మాట్లాడుతున్నా. సునంద చెప్పండి అమ్మ. అన్నయ్య, సచ్చరిత్ర నేను చదువుతా అన్నయ్య. బాబా అంటే చాలా ఇష్టం నాకు. ఈ స్థవన మంజరి అన్న, సచ్చరిత్ర అన్న గానీ చాలా ఇష్టం, చదువుతా అన్నయ్య. ఫస్ట్ సచ్చరిత్ర మీ దగ్గరికి ఎప్పుడు వచ్చిందమ్మా? అన్నయ్య, ఫస్ట్ సచ్చరిత్ర మీ దగ్గరికి ఎలా వచ్చింది? దాన్ని ఎందుకు చదవాలనుకున్నారు మొట్టమొదటిసారిగా? అసలు ఏం జరిగింది సచ్చరిత్ర? ఇప్పుడు మీ దగ్గర కార్యక్రమం కార్యక్రమానం కానీ వచ్చాం అన్నయ్య. మేము ఒకసారి వచ్చినప్పుడు అక్కడ చిన్న ఓవీ టు రావోజీ రావు గారిది తీసుకున్న చదువుతున్నా అన్నయ్య. అది సత్యనారాయణ రావు గారిది. అవునన్నయ్య, అది చదువుతున్నాను. ఇంకా ఇప్పుడు మీరు ఇప్పుడు లైవ్ లో అప్పుడు శ్రీ సూర్యుడు సచ్చరిత్ర వేణుట 16 ప్రతి సచ్చరిత్ర ఉచితంగా ఇస్తున్నాం అనేసి, అది దాని గురించి అనేసి అని నేను ఇంకా తీసుకుందాము, అది కూడా తీసుకొని చదవాలా అనేసి అని ఎంత అర్హంగా ఇట్లా చూస్తున్నా అన్నయ్య. ఇంకా డబ్బులు అనేది కొంచెం లేవు, ఎట్లా ఇబ్బంది అవుతుంది, ఇప్పుడే డబ్బులు లేవు ఎట్లా తీసుకోవాలా అనేసి అని అనుకుని నేనేం చేసినా, ఇంకా బాబాది ఇప్పుడు ఉత్సవం ఉంది, ఇది పెద్ద పండగ కదా, మనకు ఇల్లంతా మంచిగా శుభ్రం చేసుకొని బాబాని మంచిగా అలంకరించుకుందాం అనేసి అని అన్ని తీస్తూ సర్దుతూ తీస్తున్నా అన్నయ్య. నన్ను అన్నయ్య వింటురా? వింటున్నా, చెప్పండి. తీస్తుంటే అక్కడ బీరువాలో ఎప్పుడు బీరువ కూడా తీసి సర్దుతుంటా గానీ నాకు కంతి లేదు కానీ ఈ రోజు 1100 రూపాయలు చిగా మొత్తం ఎత్తేసిన చిట్టు దాని తెచ్చేస్తా అనేసి అని తీస్తున్నా. తీస్తుంటే దాంట్లో 1100 రూపాయలు దొరికినాయి అన్నయ్య. ఎంత లీలా బాబాది, నాకు ఎంత ఇట్లా ఏంత ఇట్లా ఒళ్ళు పులకరించబోతుంది. నేను ఎంత అనుకున్నా అనేసి అనుకున్న దానికి నాకు అది నిదర్శనం చేయించింది. ఈమె తీసుకొని నా సచ్చరిత్రాలు తీసుకొని వేరే వాళ్ళకి ఇంకా పంచాలా, ఈమె కూడా చదవాలా అని నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది అన్నయ్య. తెలుసు కదమ్మా, ఇప్పుడు మనకు మామూలుగా మన మధ్యతరగతి కుటుంబాల్లో ఏంది, 1000 రూపాయలు ఉంటే అవి చాలా పెద్ద అమౌంట్ మనకు. అటువంటిది మనం ఎప్పుడు కూడా ఎక్కడో పెట్టి మర్చిపోవడం అనేది జరగదు మామూలుగా అయితే. నేను ఎప్పుడు తీసానయ్యా, ఇంకా తీస్తా అన్ని సర్దుతూ ఉంటా. ఇంకా ఈ రోజు కూడా అంత తీసి సర్దేసి ఇంకా వేసేస్తున్నా చెప్పాలా, 100 రూపాయల నోటి కనిపించింది. అదేంటి దీంట్లో 100 రూపాయలు ఉన్నాయనేసి అని ఇంకా తీస్తుంటే కరెక్ట్ మరి 1500 ఉండాలి కదా, కరెక్ట్ 1100 ఉన్నాయన్నయ్యా. ఆయన తీసుకోవాల్సినటువంటి దక్షిణను నీ మనసులో చాలా బలంగా ఉంది కాబట్టి అది ఆ పని చేయాలనేటువంటి దానికి ఆయనే దాన్ని సృష్టించి మళ్ళీ నీకు ఇచ్చాడు. నిజంగా ఎంత నిదర్శనం, నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది అన్నయ్య. అన్నయ్య మరి నేను ఇప్పుడు అది తీసుకుంటానయ్యా. ఎక్కడికి రావాలి? మన తార్నాక ఆఫీస్ కి రండి అమ్మా, తార్నాక ఆఫీస్ లో ఉన్నాయి, తప్పకుండా తీసుకోండి. తర్వాత సచ్చరిత అంటే ఎప్పటి నుంచి చదువుతున్నావమ్మా? దాదాపు 4-5 నెలల నుంచి చదువుతున్నారా మీరు? 6 నెలల నుండి చదువుతున్నానయ్యా నేను. అది అంటే తెచ్చుకున్నానయ్యా, తెచ్చుకొని పెట్టినా మీ దగ్గర నుండి తీసుకొచ్చుకున్నా, అక్కడికి వచ్చి అక్కడ కార్యక్రమానికి వచ్చి అప్పుడు తీసుకున్నా, కానీ చదవలేదు అసలు. ఇప్పుడు 6 నెలల నుంచి ఇప్పుడు టీవీ సాయి టీవీ చూసి నాకు చదవాలా అనిపించేసి మొత్తం అది మొత్తం పారాయణ చేసిన మళ్ళీ మళ్ళీ కూడా రోజు ఒకటి ఎట్లా చదువుతున్నా. మళ్ళా శ్రవణ మంజరి కూడా చదువుతున్నానయ్యా, చాలా సంతోషం. మనసు నాకు మనశ్శాంతి మాత్రం చాలా బాగా చేసిన బాబా, చాలా సంతోషం అన్నయ్యా నాకు. సచ్చరిత్రలో నీకు బాగా నచ్చిన కథ ఏంటమ్మా నువ్వు చదివినప్పుడు? పాము కప్ప అది చాలా బాగా నచ్చింది అన్నయ్య. అదొకటి మళ్ళా అదేంది ఇంకొకటి గుర్తుకొస్తలేదు అన్నయ్య. గుర్తుంది కానీ చెప్పడానికి ఇట్లా రావట్లేదు.
పాము కప్పది ఎంత ద్వేషం ఉంటది వాళ్ళకు, అది ఎట్లా గుర్తు చేసి అలా చేసింది చాలా బాగా నచ్చింది. అంటే మనం మళ్ళీ జన్మ ఎక్కినా గానీ ఎట్లా ఉంటాము అనే దాని గురించి కర్మల్ని మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది అనేటువంటిది ఒకటి అనేటటువంటిది చాలా బాగా చెప్పిండు. అంటే దాన్ని మనం నేర్చుకోవాలి, మళ్ళీ జన్మల కర్మ ఉంటే ఇట్లా చేయకుండా మనం ఇప్పుడు ఈ జన్మలో దాన్ని అనుభవించేసి మంచిగా మంచి ప్రవర్తనతోని మంచిగా ఉండాలి, ఇంకొకరికి మేలు చేసుకుంటా ఉండాలా అనేది అని దాన్ని తెలియజేసినట్టుగా నాకు అనిపించింది అన్నయ్య. చాలా సంతోషం అమ్మా, చాలా చక్కటి విషయాలు చెప్పారు, చాలా చక్కటి లీల చెప్పారు, విషయాల కంటే కూడా చాలా ధన్యవాదాలమ్మా. ఇంకొక సాయి బంధువు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి రమాదేవిని మాట్లాడుతున్నానండి. రమాదేవి గారు చెప్పండి. నేను ఫస్ట్ సాయి సత్యచరిత్ర 1992 చదివానమ్మా. ఓకే. మాకు అది మా తెలిసిన వాళ్ళ ఇంట్లో బాబా ఫోటో చూశాను, నాకు అంత ముందు బాబా ఫోటో సంగతి తెలియదు. ఆయన్ని చూసి అడిగాను, ఈ కుటో ఎవరు ఏంటి అని అడిగితే షిరిడి వెళ్ళాము, షిరిడి నుంచి మేము తెచ్చుకున్నాం అన్నారు. నేను అప్పుడు ఈ బాబాని గురించి ఎంక్వైరీగా ఈ సత్యనారాయణ రావు గారి బుక్ మళ్ళీ ఆ బొమ్మని గంటి వెంకట శర్మ గారు ఏదో వెంకటేశ్వరరావు గారు చెప్పండి, ఆయన ఒక బుక్, వారి భరద్వాజా గారి సాయి లీలామృతాలు, అన్ని పుస్తకాలు. అసలు ఏంటి బాబా చరిత్ర ఏంటి అని చెప్పని ఆయన ఒక బుక్కులు నేను చదివానండి. ఆయన ఒకసారి నాకు చాలా సార్లు చదివినప్పుడు స్వప్నంలో కనిపించారు, ఒకసారి నాకు స్వప్నంలో కనపడి, అమ్మా నువ్వు నేను గురువుగా భావించి ఆయన్ని పూజించాను, ఒక పటం పెద్దది ఒక పటం బండ మీద కూర్చున్న పటం తీసుకొచ్చి పూజ చేశాను ఆయన్ని. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఇది ఒక బుక్ చదువుకోమ్మా, అది ఏం బుక్ అంటే పూర్వజన్మలో ఏదన్నా పాపకర్మలు ఉంటే నశిస్తాయి అని చెప్పని అన్నారు. ఆ బుక్ మరి ఏంటి స్తోత్రాలు అండి, స్తోత్రం అండి అది. అది చదువుకున్నాను, చదువుకున్నాను, రికార్డ్స్ అవి కూడా తెచ్చుకున్నానండి. బాబా నాకు చాలా అనుభవాలు, నా జీవితంలో చాలా అనుభవాలు, నా కష్టాలు చాలా కష్టాలు తీర్చాడు ఆయన. ఆయన మరవలేనండి. మీరు రెగ్యులర్ గా ఏ పుస్తకం చదువుతారమ్మా? సచ్చరిత పత్మనారాయణరావు గారి పుస్తకం చదువుతారా? సత్యనారాయణరావు గారిది ఫస్ట్ లో చదివాను, తర్వాత షిరిడి నుంచి బుక్ తెచ్చుకున్నామండి. ఒకటి చాలా నాకు చాలా మేలు చేసేయండి, చాలా కష్టాలు అనుభవించాను, చిట్టీలు వేసి నన్ను చాలా మోసం చేశారండి. చిట్టీల్లో చాలా డబ్బులు చేసినప్పుడు చాలా కష్టాలు అనిపించింది. నా పెద్ద బిడ్డ చాలా సహాయం చేసి నన్ను ఆయన నా బిడ్డ ద్వారా సహాయం చేసి చివరికి ఆమె పుస్తులు కూడా అమ్మేసి నాకు ఇచ్చి సహాయం చేసింది, ఎవరికి ఒక్క పైసా అప్పు లేకుండా తీర్చుకొని ఎంతో సహాయం చేసింది నా పెద్ద బిడ్డ. ఆయన ద్వారా ఆయన ఎన్నో నాకు మహిమలు చూపించారు. తర్వాత ఆయన మాయ అనేది నాకు తర్వాత నా కష్టాల్లో మాయ అనేది ఏర్పడి ఆయన మరవటం ద్వారా చాలా కష్టాలు పడ్డాను. మళ్ళీ నేను తర్వాత ఎప్పుడు ఆయన్ని మరవను, కానీ ఆయన పూజ అనేది నేను చేయలేదు. ఇక్కడ మాకు ఒక 3 సంవత్సరాల నుంచి బాబా గుడి వచ్చింది, గుడికి వెళ్ళి మేము ప్రసాదాలు తీసుకెళ్లి అట్లా చేశాను అండి. అది కూడా కొన్ని పరిస్థితుల మూలంగా అది కూడా నేను ఆఫ్ చేశాను. అన్ని కష్టాలు అనిపించాను. నా చిన్న బిడ్డకి సంతానం లేదండి, అదొక్కటే ఆయన కోరుకుంటున్నాను. ఆ బిడ్డకి సంతానం ఏమని ఆ బాబాని కోరుకుంటున్నానండి. రోజు పవన్ మంజరి అవి చదువుకుంటున్నాను, వింటున్నాను. బాబా సాయ చేసేది ఇతర రోజుకి ఒక పాఠం చదువుకుంటున్నానండి. మీకు సచ్చరిత అంటే సచ్చరిత ద్వారా మీరు ఏం నేర్చుకున్నారమ్మా, అంటే ఎట్లా ఉండాలనేది నేర్చుకున్నారా ఏమైనా? సచ్చరిత ద్వారా ఎట్లా ఉండాలి అంటే
ప్రతి మనిషి కూడా ఆయన అనేక కథల్లో కొన్ని అనుభవమైన మనిషికి ఒక కష్టం వచ్చినప్పుడు ఆయన నాకు కష్టం కలిగింది. ఎవరి ద్వారా అంటే నా భర్త ద్వారా నాకు కష్టం కలిగింది. బాబా నువ్వు ఏంటి నాకు ఇంత కష్టం కలుగుతుంది ఏంటి అంటే ఏం చేయను నన్ను కూడా మాయా అనేది నాకు కూడా ప్రార్థించి నా కూడా నన్ను కూడా కోరుతున్నాడు నన్ను ఏం చేయమంటావు నువ్వు అనుభవించు అన్నాడండి ఆయన. అంతే కదా, మాయా అనేది అందరినీ శిక్షిస్తూనే ఉంటుంది, మాయా మన చుట్టూ కమ్ముకునే ఉంటుంది. కాబట్టి ఆ మాయ నుంచి బయటపడడానికి మనం ఎప్పుడు కూడా సద్గురుని ఆశ్రయించాలనేది సచ్చరిత చెప్తూ ఉంటుంది. మీకు బాగా అంటే సచ్చరితలో మీ మనసుకు హత్తుకున్న కథ ఏంటమ్మా, ఆ లీల ఏంటి చెప్పగలుగుతారా ఏదైనా ఒక లీల? పిండి గోధుమ పిండి ఇసురుతాడు కదా, అవునమ్మా, ఆ పిండి ఇసిరినప్పుడు ఈ జనం ఆడవాళ్ళు కూడి వాళ్ళ స్వార్థం కోసము ఆ పిండి పంచుకుంటా ఉంటారు. అవును, ఆ భగవంతుడు తర్వాత బాబా తర్వాత అన్ని ఇచ్చే వాళ్ళని కసురుకొని అంటే మీరు స్వార్థం కోసము మీరు ఈ పిండి తీసుకుంటున్నారు అని చెప్పని వాళ్ళు కసిరికొట్టి ఆ పిండిని ఊరు వెలుపల చల్లమని చెప్పని చేత చనిపిస్తాయండి. అంటే మనం అమ్మా కలరా నివారణ కోసం చేస్తారు అది. అవును, కలరా నివారణ కోసం బాబా బాబా ప్రతిదీ కూడా ఆయన మానవ జన్మ ఇచ్చిన భగవంతుడు సకల దేవత స్వరూపుడు. ప్రతి కథలోనూ ఒక నీతిని నేర్పి మనుషుల్ని వాళ్ళ 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 మైండ్ వాళ్ళ మనుషుల నుండి దుష్ట స్వభావాలని అన్నిటిని వదిలేసేయమని అని నేర్పిన కథలేనండి నాకు తెలిసినంత వరకు. చాలా సంతోషం, చాలా చక్కటి విషయాలు చెప్పారు. మీ జీవితం లాగానే అనేక మంది జీవితాల్లో బాబా కష్ట సమయాల్లో ఏదో రూపంలో మనల్ని ఆదుకుంటూ ఉంటాడు, అసలు ఆ కష్టాల నుంచి తీసి మనల్ని బయటేస్తూ ఉంటారు. నిజంగా ఈరోజు చాలా చక్కటి అనుభవాలు మనం వింటూ ఉన్నాం. మీరు కూడా మీ యొక్క అనుభవాలను ఈ కార్యక్రమం ద్వారా పంచుకోవాలంటే పైన స్కూల్లో ఉన్నటువంటి నెంబర్లో కాల్ చేయండి, కాల్ చేసి మీ అనుభవాలను కూడా పంచుకోండి. ముఖ్యంగా మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే అది చాలా నిజాయితీగా మనం చేయాలనుకుంటే అన్నీ తానే ఏ విధంగా మనల్ని ముందుకు నడిపిస్తారనడానికి ఈరోజు మనకు ముందు మల్లాపూర్ నుంచి మాట్లాడినటువంటి సోదరి తన యొక్క అనుభవం ద్వారా తెలియజేశారు. ఎందుకంటే ఇటువంటి చాలా సందర్భాల్లో నేను విని ఉన్నాను, ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వాళ్ళు కూడా తర్వాత వచ్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు తను నిజానికి ఒక మామూలు కుటుంబం, రోజు కష్టం చేసుకుంటే గడవనటువంటి కుటుంబము, ఆ కుటుంబంలో ఉన్నటువంటి తనకు సాయి టీవీలో మనం వేస్తున్నటువంటి ఏదైతే సచ్చరిత మహోత్సవం సందర్భంగా మీరు కూడా ఒక 10 పుస్తకాలకు వితరణ చేయండి అని చెప్పి దాదాపు ఒక 1 వారం రోజులుగా మనం చెప్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 4 రోజులుగా చెప్తున్నాం. నిజానికి దీనికి స్పందించినటువంటి వాళ్ళు ఇప్పటికీ చెప్పాలంటే ఒక 10-20 మంది కంటే ఎక్కువ లేరు. అంటే బాబా పట్ల బాబా మనకు అన్నీ ఇవ్వాలి, బాబాకు మనకు అడిగే హక్కు ఉంటుంది, బాబా దగ్గర మనం అన్ని పొందేటువంటి క్షణం ఉంటుంది. కానీ బాబా కార్యక్రమానికి సంబంధించి మనం ఒక మంచి పని చేయడానికి చాలామంది వెనక ముందు ఆలోచిస్తున్నాం. చాలా డబ్బు ఉండి, ఆ డబ్బు లభ్యత ఉండి, ఆ డబ్బు ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఆలోచిస్తారు. కానీ ఆ మనకు ఫోన్ చేసినటువంటి సోదరి ఎంత చక్కగా చూడండి, ఎన్ని రోజుల నుంచి ఆమె పరితపిస్తుందో టీవీలో ఆ యొక్క స్క్రోలింగ్ చూసి, ఆమె పరితపిస్తున్న దానికి బాబా మెచ్చి 1,100 రూపాయలు బీరువాలో పెట్టాడంటే నిజంగా మామూలు మధ్యతరగతి కుటుంబంలో మనం 500 దాచుకోవాలంటేనే కష్టం. అటువంటిది 1,100 రూపాయలు ఇక్కడ పెట్టి మర్చిపోవడం అనేది అది అసంభవం, అది బాబాకు మాత్రమే సంభవం. ఆ అమ్మాయి మనసులో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి వాంఛను తీర్చడానికి బాబా డబ్బును సృష్టించాడు. నిజంగా ఇది బాబా గొప్పతనం. ఆ యొక్క ఔదార్యం మనకు కూడా రావాలి. బాబా మనం ఏదైతే తలుచుకున్నామో అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే ఆయన దగ్గర నుంచి మనం అన్నీ పొందడానికి హక్కు ఉన్నట్టు మనం ప్రయత్నం చేస్తాం కాబట్టి, కానీ ఆయనకి ఏదన్నా ఇవ్వాల్సి రావాల్సి వచ్చినప్పుడు, ఆయన కార్యక్రమానికి ఏదైనా ఇవ్వాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు కొన్ని లక్షల శంఖాలతో మనం ఆలోచిస్తుంటాం. లక్ష సమస్యలు మనం ముందుకు వస్తుంటాయి, అవి చేయడానికి లక్ష అనుమానాలు మనల్ని తొలుస్తుంటాయి.
కానీ బాబాకు మాత్రం అలా ఏమీ ఉండదని చెప్పి మనం భావిస్తుంటాం. ఏంటంటే మన కోరిక మాత్రం ఆయన తీరుస్తుండాలి, ఎప్పుడూ మన వెంట ఆయన ఉంటుండాలి, మనం మాత్రం ఆయన చేసేటువంటి కార్యక్రమాల వెంట మనం ఉండకూడదు. ఇది చాలామందిలో ఉన్నటువంటి నైజం. కాబట్టి దయచేసి ఎవరు తప్పుగా భావించవద్దు. నేను చెప్పేది ఏంటంటే మంచి కార్యక్రమాల కోసం మనం కొంత డబ్బును వెచ్చించడం అనేటువంటిది ఒక మనం ఈ సాయిబాబా మార్గంలో ఒక ధర్మమైనటువంటి మార్గం. ఇంకొక సాయిబంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరండి మాట్లాడేది? నేను కనకరాజు గారు అండి. నా పేరు కనకరాజు గారు. ఎక్కడి నుంచి అండి? మేము ఏలూరు దగ్గర రాట్నాలు పెదవేగి మండలం. చెప్పండి సార్. పశ్చిమ గోదావరి జిల్లా. ఏమండి కనకరాజు గారు చెప్పండి. ఐదారు ఏళ్ల కింద మొత్తం వారం రోజులు మూడు సార్లు చదివామండి. తిరిగి మూడు సార్లు రెండు సార్లు వెళ్ళాం. ఓకే. అప్పటి నుంచి రోజుకు ఒక అధ్యాయం మానకుండా దీపారాధన చేసిన తర్వాత చదువుతామండి. చాలా మంచి పని చేస్తున్నారు కనకరాజు గారు. రోజు చదువుతున్నారు కదా, మరి దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మన చేతి మొన్నటిదాకా మా ఇష్యూస్ లేగలేదండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇది కాళ్ళు వదిలేసినాయండి నడక. హాస్పిటల్లో 10 రోజులు పెట్టి అమెరికా నుంచి ఇంజక్షన్లు తెప్పించేసామండి. ఇప్పుడు తన పని తను చేసుకుంటుంది. సంతోషం. ఇప్పుడు బాగా ఉందండి. ఓకే. అంటే సచ్చరిత ద్వారా మీరు ఏం నేర్చుకున్నారంటే ఎట్లా ఉండాలి, మనం మనశ్శాంతిగా ఉండాలా, లేకపోతే ఏం నేర్చుకున్నారు దానివల్ల? అదే సచ్చరిత్ర ద్వారా ఒకరు కూడా మనకి ఎందుకు మన పని మనం చేసుకోవాలి. చాలా మంచి దేవుణ్ణి కొలుచుకుంటా కూర్చోవాలి అనేది నేర్చుకున్నామండి. బాబా గారిని కొలుచుకుంటూ కూర్చోవాలి, మాట మాట్లాడితే బాబా గారి జ్ఞాపకం ఉంటారు. ఎప్పుడు ఆయన ధ్యాసలోనే ఉండేలా చేస్తుంది సచ్చరిత. మీరు మామూలుగా రోజు ఒక అధ్యాయం చదువుతారు కదా, చదివినటువంటి అధ్యాయంలో మీకు ఎప్పుడు బాగా నచ్చేటువంటిది, గుర్తుండిపోయేటువంటి కథ ఏంటి? బాగా నచ్చే అధ్యాయం అంటారా? అంటే మోక్షం కావాలని వచ్చాడు ఆయన పేరు ఉందండి. బ్రహ్మజ్ఞానం కావాలని వస్తారు సేటు. బ్రహ్మజ్ఞానం కావాలని రాను పోను ఆటో మాట్లాడుకున్నానండి, నాకు బ్రహ్మజ్ఞానం ఎమ్మని వచ్చాడు అండి. ఆయన ఇలానే ఎవరు రాలేదు నీకు తప్ప, బ్రహ్మజ్ఞానం అంత తేలికైంది కాదని చెప్పి అప్పు పంపుతాడండి. అవును. మూడు షాట్లు పంపినా లేదని అన్నారు. తర్వాత ఒకటి ప్రాణం ఒకటి త్యాగం చేయాలి బ్రహ్మజ్ఞానం పొందేవాళ్ళు అని చెప్పి చెప్పుకొస్తారు రెండు బాబా గారు. అవును. ధనం పట్ల వ్యామోహం పట్ల వైరాగ్యం కలిగి ఉన్నటువంటి వారికి అది సిద్ధిస్తుంది. నీ దగ్గర ధనం పట్ల గాని నీ యొక్క ఐశ్వర్యం పట్ల గాని దాని పట్ల గాని ఎక్కడా కూడా వైరాగ్యం కాదు కదా, కించిత్ ఏది నీలో కనిపించట్లేదు. అటువంటి వారికి బ్రహ్మజ్ఞానం అనేటువంటిది లభించదు అనేటువంటిది అక్కడ బాబా గారు చెప్పడం జరుగుతుంది. చాలా ధన్యవాదాలు, చక్కగా మాట్లాడారు. అంటే సాయి బంధువులందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, సచ్చరిత మనం చదువుతున్నాం, చాలామంది చెప్తారు నేను రోజు ఒక అధ్యాయం చదువుతాను, లేకపోతే 10 సార్లు పారాయణ చేశాను, ఇప్పటికీ సప్తాహ పారాయణలో ఒక 15 పూర్తి చేశానని చెప్పి. మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సచ్చరిత ఒక సంఖ్య కోసమో లేకపోతే ఇన్నిసార్లు పారాయణ చేశానను అనేటువంటి దాంతో ఎవ్వరూ చేయకండి. రికార్డుల కోసం చేసేటువంటి పారాయణ అది పారాయణనే కాదు. నేను ఒక 100 సార్లు పారాయణ చేశాను అనేటువంటి చెప్పుకోవడానికి 100 సార్లు పారాయణ చేయడం అది గొప్ప విషయం కాదు. సచ్చరిత పారాయణ అనేది ఏ విధంగా ఉండాలంటే, మనం ఒక్కసారి చదివినా, నేను చాలామందిని చూశాను, నేను చాలా ప్రాక్టికల్గా మీకు చెప్తున్నాను, నేను చాలామందిని చూశాను, ఒక్కసారి సచ్చరిత చదివితే ఒకే ఒక్కసారి చదివినటువంటి వారు దానిపైన ఎంత బాగా పట్టు సాధించారో అంత బాగా పట్టు సాధించారు. ఎందుకని మరి మనకు 100 పారాయణలు చేసినటువంటి వాళ్లకు ఒక పారాయణ చేస్తేనే అంత పట్టు సాధించినటువంటి వాళ్లకు ఏంటి మరి తేడా? అంటే మన పైన బాబా కృప లేదు, వాళ్ళపైన బాబా కృప ఉందా? కాదు. బాబా కృప మనం సచ్చరిత పారాయణ చేసినా చేయకపోయినా 100 సార్లు చేసినా 10 సార్లు చేసినా అంతే ఉంటుంది. కానీ ఎవరైతే మనసు పెట్టి చదువుతారో, ఆ మనసు పెట్టి చదివినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ సచ్చరిత పైన మనకెంతో కొంత సాధికారిత వస్తుంది. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చాలామంది చెప్తూ ఉంటారు, ఆ కథ చెప్తారు కానీ ఆ కథలో ఉన్నటువంటి భక్తుడి పేరు మర్చిపోతాం మనం.
నిజానికి పెద్ద భక్తుల సంఖ్య ఆ రోజు సచ్చరిత్రలో ప్రస్తావించబడిన భక్తుల సంఖ్య మహా అంటే 50-60 మంది కంటే ఎక్కువగా ఉండదు. ప్రతి కథలో కూడా 2-3 క్యారెక్టర్స్ కంటే ఎక్కువగా ఉండవు. అక్కడ మనము తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది పాము కప్ప కథ మాకు చాలా ఇష్టంని అంటాం. పాము కప్ప కథలో ఉన్నటువంటి పూర్వాశ్రమంలో ఉన్నటువంటి ఆ యొక్క మనుషుల పేర్లు మనకు గుర్తుండదు. అంతకంటే ముందున్నటువంటి కథ మనకు గుర్తుండదు. ఆ విధంగా ప్రతి కథలో ఉన్నటువంటి విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనం చాలా సునాయాసంగా మనం చెప్పగలుగుతాం పాము కప్ప కథ అనేది. ఎందుకంటే ఆ పాము కప్ప గురించి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, మన ముందు కనిపించే జంతువులు వీటి గురించి చెప్పగలుగుతాం. కానీ ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, వీరభద్రప్ప క్యారెక్టర్, అదేవిధంగా చాలామంది చెన్నభద్రప్పకు సంబంధించినటువంటి క్యారెక్టర్, వీటన్నింటి గురించి కూడా ఆ చెన్నభద్రప్ప వీరభద్రప్ప పూర్వజశ్రమంలో ఏం చేశారు. అక్కడ 2 జన్మల కథ ఉంటుంది వాళ్ళది. మూడో జన్మకు వచ్చేసరికి ఈ విధంగా పాము కప్ప రూపంలో పుడతారు. అంటే అప్పుడున్నటువంటి శత్రుత్వం, పూర్వజన్మలో ఉన్నటువంటి శత్రుత్వం, ఎన్ని జన్మలు పోయినా సరే, ఎన్ని జన్మలు గడిచినా సరే ఆ శత్రుత్వం అనేటువంటి ఉంటుందనేటువంటిది ఒక నీతి అయితే, ఇంకొకటి ఏంటంటే బాబాగారు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో నేను జన్మజన్మాలను నేను కాపాడుతా అని చెప్పి ఆ విధంగా కప్ప రూపంలో ఉన్నటువంటి వారిని కాపాడడానికి బాబాగారు ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉన్నారనడానికి ఆ యొక్క కథ నిదర్శనం. ఇప్పుడు సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయిరామ్, ఎవరు మాట్లాడుతున్నారు? రాధానండి. రాధా గారు ఎక్కడి నుంచి? మైదీపట్నం నుండి. చెప్పండి రాధా గారు. బాబానండి, చాలా అంటే మేము ఏది అనుకుందే అది కంపల్సరీ జరుగుతుందండి. లేదండి. లేదా, టైం కుదరదండి. ఎందుకు ఉద్యోగం చేస్తుంటారా మీరు? అవునండి. పర్వాలేదమ్మా, ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో చదివేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా చదవండి. ఎందుకంటే బాబా గారు అంటే మన గుడికి వెళ్తే కనిపించే ఆరోగ్య విగ్రహం మాత్రమే కాదమ్మా. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాం కదా. అదే, కానీ వీలున్నప్పుడు ఎప్పుడైనా ఒక అధ్యాయం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. బాబా గారి భక్తులు మనం చెప్పుకోవాలంటే, బాబా గారు మనకి ఇంత చేస్తున్నారంటే కేవలం మనం గుడికి వెళ్ళి ఆయనకు పూలదండనో లేకపోతే ఆయనకు వచ్చిన మిఠాయో పెట్టడం కాదు. గుడికి వెళ్తానండి వీక్లీ. అదే అదే చెప్తున్నా, కేవలం బాబాను మనం ఆరాధించడం అంటే కేవలం గుడికి వెళ్ళడం మాత్రమే కాదు, దాంతోపాటు బాబాగారి యొక్క జీవిత చరిత్ర మనం చదువుకోవాలి. ఆ చదువుకోవడం ద్వారా ఇంకా మనకు ఆయన పట్ల ఇంకా ప్రేమ పెరుగుతుంది మనకు. మీరు తప్పకుండా ఆ సచరిత ఉత్సవానికి రండమ్మా, అప్పుడు మీకు ప్రేరణ వస్తుంది. మీరు ఎందుకు చదవలేదనేది, ఆ చదవకపోవడం వల్ల మీరు ఏం కోల్పోయారనేది అక్కడ తెలుస్తుంది మీకు. తప్పకుండా మీకు మీ సమయం మీకే తెలుస్తుంది అప్పుడు. అరే నాకు సమయం లేదనుకున్నానని, నాకు సమయం దొరుకుతుంది, ఓ 10 నిమిషాలు బాబా కోసం కేటాయిద్దాము సచరిత చదవడానికి అనేది మీకు మే 19కి వస్తే అర్థమవుతుంది అక్కడికి. చదువుతానండి. తప్పకుండా రండి మే 19వ తేదీ. చాలా సంతోషం రాజా గారు, చెప్పండి. ఏదో చెప్దాం అనుకున్నారు? ఇంకోటి మేము షిరిడీకి వెళ్ళినప్పుడు, ఫస్ట్ షిరిడీకి వెళ్ళినప్పుడు మా అన్నకి బాగా జ్వరం వచ్చిందండి. అయితే అప్పుడు మెడికల్ షాప్ అప్పుడు మెడికల్ షాప్ కానీ ఏమి లేకుండే, అయితే బాబాకి విభూతి చేశాం. చేసి కొద్దిసేపు నిండా కప్పేసాను, మొత్తం చెమటలు బట్టి జ్వరం తగ్గిపోయిందండి. అది బాగా అనుభవం. ఇంకోటి మేము ఏదైనా బాధలో ఉన్నప్పుడు బాబా వచ్చి ఇచ్చేస్తాడండి మాకు. మాకు చాలా అన్ని విధాల మాకు తోడుగా బాబా ఉంటాడని నాకు నమ్మకం, గట్టి నమ్మకం ఉంది బాబా మీద. చాలా సంతోషం. హలో, సరే అమ్మా చెప్పండి. మేము ఏం చేయాలనుకున్నా బాబాకు మనసులో అనుకుంటానండి, బాబా నేను చేయాలనుకుంటున్నా ఇది కాదా అవునా అని అనుకుంటాను. అది కరెక్ట్ అని చెప్తే అప్పుడు చేస్తానండి. ఎంత బాబా ముందు చీటీలు వేస్తారా? అప్పుడు వేస్తున్నానండి, ఇప్పుడు నా మనసులోనే నేను అనుకుంటాను అనమాట. అప్పుడు చేస్తారు అని నేను ఇది చేస్తున్నాను. ఇప్పుడు నా మనసులో అనుకుని నేను చేసుకుంటున్నానండి. అంటే మన మనసులో బాబా ఉండు కాబట్టి బాబా ఖచ్చితంగా మనసులో మనకు సరైనదే చెప్తారనేటువంటి దాంతో మీ మనసునే మీరు నమ్ముకుంటున్నారు. అవునండి. చాలా సంతోషం, చాలా మంచి పద్ధతి కూడా అది. సరే అమ్మా, చాలా ధన్యవాదాలు రాధా గారు. తప్పకుండా రండి మే 19కి. మా రాధా గారితో పాటు మీ అందరికి కూడా ఇదే వ్యక్తిగతమైనటువంటి ఆహ్వానం అనుకోండి. మే 19వ తేదీ చక్కగా సచ్చరిత మహోత్సవానికి రండి. సచ్చరిత వైభవాన్ని అక్కడ చూడండి. సచ్చరిత ఎంతమందికి ఎన్ని రకాలైనటువంటి మేళ్లు చేసింది,
అసలు సచ్చరిత మన వద్దకు రావడానికి ముఖ్యంగా తెలుగులోకి అనువదించబడడానికి బాబా గారు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? ఆయన భక్తుల కోసము భక్తులకు ఏది కావాలో అది ఏర్పాటు చేయడానికి బాబా గారు ఎలా వ్యక్తుల్ని ఎన్నుకుంటారు? తద్వారా మనందరికీ కూడా ఈరోజు మనం అందరం కూడా ఆస్వాదిస్తున్నాం తెలుగు సచ్చరితను. ఆ తెలుగు సచ్చరితకు మూలమంతా కూడా పత్యనారాయణరావు గారు. ఆ తర్వాత అనేక మంది రాసి ఉండవచ్చు సచ్చరితను, శైలీలామృతం రూపంలో భరద్వాజ మాస్టర్ గారు రాయొచ్చు, తర్వాత అనేక మంది రాసి ఉండవచ్చు, కానీ వాటన్నిటికీ ఒక నాంది ప్రస్థానం మాత్రం పత్యనారాయణరావు గారు చేశారు. ఆ తర్వాత హేమాడ్ పంత్ గారు రాసినటువంటి ఓవి టు ఓవి అంటే ఇంకాస్త పరిణితి చెందినటువంటి భక్తులకు కావాలి, ఎందుకంటే భక్తులు కేవలం ఎప్పుడు లో స్టాండర్డ్లోనే కాదు కొంచెం వాళ్ళ స్థాయి పెరగాలి అనేటువంటి దాంతో ఈ మనెమ్మ గారు లాంటి వాళ్ళు, విమలా శర్మ లాంటి వాళ్ళు, అదేవిధంగా అచ్చానంద సరస్వతి గారు లాంటి వాళ్ళు ఆ యొక్క ఓవి టు ఓవి పుస్తకాలను మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు చాలామంది ఓవి టు ఓవి చదువుతున్నటువంటి వారు బాబాని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారంటే అసలు చాలామందికి ఓవి టు ఓవి చదివిన తర్వాత ప్రతి ఓవిలో ఏముందో కూడా గుర్తుపెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గుంటూరు లాంటి పట్టణంలో సుబ్రహ్మణ్యం రెడ్డి గారు లాంటి వారి సత్సంగాలు, తర్వాత అనేక సందర్భాల్లో నెల్లూరులో రమేష్ గారు అని చెప్పున్నారు, పద్మయ్య గారు అని చెప్పున్నారు, వీరందరూ కూడా సచ్చరిత ఓవి టు ఓవి పైన ఎంత అద్భుతంగా ఒక మామూలు స్థాయి భక్తులకు కూడా అర్థమయ్యేలాగా ఆ విధంగా చెప్తున్నారు. ఆ ఓవి టు ఓవి పుస్తకం కూడా పెద్ద కష్టమేం కాదు, కొంత మనం మనసు పెట్టి చదివితే ఆ ఓవి టు ఓవి కూడా మనకు చాలా చక్కగా అర్థమయ్యేటువంటి పుస్తకమే. కాబట్టి ఎప్పుడైనా సరే మన పరిణితిని కొంచెం పెంచుకోవడానికి మనం ఈ చిన్న పుస్తకం నుంచి పెద్ద పుస్తకం వైపు, ఆ పెద్ద పుస్తకంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి అంశాన్ని కూడా లోతుగా విశ్లేషించుకోవడం. నేను ఒక సందర్భంలో నెల్లూరులో రమేష్ గారిని అడిగాను, సార్ మీరు ఒక అధ్యాయం ఎన్ని రోజులు చెప్పగలుగుతారు సార్ అని చెప్పి, అప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, సార్ నిజంగా నాకెవరూ అవకాశం ఇవ్వట్లేదు, కానీ అవకాశం ఇస్తే ఒక అధ్యాయాన్ని 365 రోజులు పైగా చెప్తాను సార్ నేను అన్నా. ఆశ్చర్యం వేసింది, అన్ని రకాలుగా అన్ని భావనలతో చెప్పొచ్చు అధ్యాయాన్ని అని చెప్పి. కాబట్టి చాలా చక్కటి సాధన మనం చేయాలి. ముఖ్యంగా సాయిబాబా మార్గంలో సాధన చేయాలంటే మనం కాషాయం వేసుకుని గడ్డాలు పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. సచ్చరితను చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ పోతూ ఉంటే అదే మనకు అసలైనటువంటి సాధన. ఇప్పుడు ఒక సాయిబంధు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయిరామ్. సాయిరామ్ ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కృష్ణ, సర్వనగర్ హైదరాబాద్ అండి. కృష్ణ గారు చెప్పండి. ప్రేక్షకులకు, వినే శ్రోతలకు చాలా శుభాకాంక్షలు. చెప్పండి. పారాయణం కన్నా సేవ ముఖ్యము, సేవ చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. తప్పకుండా. ఇక్కడ చల్లటి నీరు పానీయాలు ఇస్తున్నారు, కొద్ది జాగల అంబలిస్తున్నారు, కొద్ది జాగల గొంగలు ఇస్తున్నారు. పారాయణము నాకు ఉద్దేశం కాదు, ఆయన శ్రోతల ఆయన బోధనలు విని చేతుల ద్వారా నేనే చెప్పే నోటి కన్నా చేసే చేతులకు సేవ అని సాయిబాబా గారు చెప్తారు, దాన్నే పాటించాలని నా ఉద్దేశం. తప్పకుండా. బాబా గారు ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్కరు ఉంచుతారు. మీలాంటి వారిని సేవా మార్గంలో ఉంచుతారు, మాలాంటి వారిని సచ్చరితకు సంబంధించి పారాయణ దాంట్లో ఉంచుతారు, ఇంకొకరిని గుళ్ళు కట్టించడానికి నియమిస్తారు, ఇంకొకరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క పని చేయమని చెప్తారు. అందరం ఒకటే పని చేస్తే మిగతా పనులు ఎవరు చేయరు కదా కృష్ణ గారు, కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి నియమిస్తారు. సేవ చేయడము ముఖ్య ఉద్దేశం కావాలి, మనసు మన ఆధీనము ఉండాలి. సేవ చేయడం ముఖ్య ఆడంబరం కోసం, పూజ చేయడం ఆడంబరం కోసం దీక్షలు కాదు, సేవ చేయాలి. నేను ఇంకోటి సేవ చేయాలి, ఇంకోటి ఇంకోటి సేవాభావం ఉంటేనే సాయిబాబా ఉన్నట్టు లెక్క. అది సచ్చరిత చాలా స్పష్టంగా చెప్తుందండి. సచ్చరిత చెప్పేది కూడా అదే, మీలాంటి వాళ్ళందరి కోసం. సచ్చరిత చదివితేనే ఏ విధంగా సేవ చేయాలనేది తెలుస్తుంది, సాయిబాబా మార్గం ఏందనేది తెలుస్తుంది. ఒట్టి నోటి పైనుంచి నాలిక పైనుంచి వచ్చేటువంటి మాట సేవ అనేటువంటి మాట అది సరైనటువంటిది కాదు. సచ్చరిత మీరు పారాయణ చేస్తే బాబా గారి యొక్క సేవా మార్గం ఏందనేది అర్థమవుతుంది. గొంగళ్ళు ఇవ్వడం, అంబళ్ళు పెట్టడం ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ. కాబట్టి సాయిబాబా మార్గంలో మనం అన్ని పద్ధతులు ఉంటాయి, అన్ని మార్గాలు ఉంటాయి, ఏ మార్గాన్ని ఆ ప్రయాణం. ఇప్పుడు చాలామంది గుళ్ళు కట్టారు, గుళ్ళు కట్టేవారు గుళ్ళు కడుతున్నారు, సేవాశ్రమాలు పెట్టేవాళ్ళు సేవాశ్రమాలు పెడుతున్నారు, అందరూ ఒకటే పని చేసుకుంటూ పోతే మిగతా బాబాపై చెప్పిన పనులన్నీ ఇంకెవరు చేయాలి? కాబట్టి మనం ఒక రకమైనటువంటి పిడివాదానికి సాయిబాబా మార్గంలో తావు లేదు, పిడివాదానికి సాయిబాబా మార్గం వ్యతిరేకం.
కాబట్టి కృష్ణ గారు మీరు కొంత మీరు సాయిబాబా భక్తులై ఉండొచ్చు, కొంత మీ యొక్క ఆలోచన ధోరణిని మార్చుకోండి. అందరూ ఒకే రకమే, మీరున్నటువంటి మార్గంలోనే ఉండాలనుకోవడం అది సాయిబాబా మార్గంలో సరైనటువంటిది కాదు. సాయిబాబా మార్గంలో చాలా విస్తృతమైనటువంటి అంశాలు దాగి ఉన్నాయి. చాలా మంది సాయిబాబా మార్గం అనగానే అన్నం పెట్టడం అన్నదానం మాత్రమే అనుకుంటారు. సాయిబాబా మార్గంలో విజ్ఞానాన్ని కూడా పంచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ విజ్ఞానం లేకపోతే, ఆ సాయిబాబాకు సంబంధించినటువంటి జీవిత చరిత్రపైన జ్ఞానం లేకపోతే మనం ఎంత సేవ చేసినా ఏం చేసినా అది వ్యర్థమే. కాబట్టి భక్తులందరూ కూడా ఇది గమనించుకోండి, సాయిబాబా మార్గంలో సేవ ఏ విధంగా వస్తుందంటే సాయిబాబా మార్గాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు దాని యొక్క ఏ ఆచరణలో మనం వెళ్ళాలి. చాలామంది సాయిబాబా మార్గంలో సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా నేను సేవ చేస్తున్నా అని చెప్పుకోరు, ఎందుకంటే సాయిబాబా మార్గంలో సేవ అనేది చాలా నిరారంభరంగా ఉంటుంది. బయటికి ప్రదర్శించేటువంటి సేవ ఉండదు, ఎందుకంటే సాయిబాబా మార్గంలో ఈరోజు చాలా ఆశ్రమాలు నడుస్తున్నాయి. చాలా అనేక మంది పేద పిల్లలకు, అనాథ పిల్లలకు ఈరోజు అనేక ఆశ్రమాలు విద్యాబుద్ధులు చెప్పిస్తున్నాయి. అనేక మందికి ఈరోజు మనం సచ్చరిత ఉత్సవంలో మనం డాక్టర్ కేవీ రెడ్డి గారిని మనం సత్కరించుకోబోతున్నాం. ఆయన చేసే సేవ మీరు వింటే నిజంగా మీకు ఆశ్చర్యం కలుగుతుంది. సేవ ఏ విధంగా చేయాలనేటువంటిది కూడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం పూట రాజమండ్రి పుష్కర్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో పడుకునేటువంటి నిరాశ్రయులకు ఆయన వెళ్ళి అన్నం పెట్టాడు. కానీ ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఒక హోటల్ వాళ్ళకు బాధ్యత అప్పచెప్పి ప్రతిరోజు అక్కడ ఉన్నటువంటి ఆ 100 మందికి సాయంత్రం పూట భోజనం పెట్టిస్తారు. అది నిరారంభమైనటువంటి సేవ. అంటే సేవ చేయడంలో కూడా దాని యొక్క మార్గం కూడా సాయిబాబా మార్గంలో సచ్చరితను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళను, బాబా పరిపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి వాళ్లకు అది అవగతమవుతుంది. నిరారంభరమైనటువంటి సేవ చాలా అద్భుతంగా ఉంటుంది. సేవ 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 మనం చాలా ఈజీగా మన నోటికి వచ్చేటువంటి మాట, కానీ ఆ సేవ అనేటువంటి మాట చాలా విస్తృతమైనటువంటిది. ఇప్పుడు నా మార్గంలో నేను నా ఇంటి ముందు చలివేంద్రం పెట్టి ఒక 10 మందికి నీళ్లు పోసేస్తే దేశం మొత్తం పోసినట్టు కాదు కదా. కాబట్టి ఈ సేవా మార్గం అనేటువంటిది చాలా విస్తృతమైనటువంటి అర్థంతో కూడుకున్నటువంటిది. ఆ సేవ అనేటువంటి పదం మన నోటి నుంచి ఉచ్చరించే ముందు నిజంగా నాకైతే వణుకు పుడుతుంది. ఎందుకంటే సేవ అంటే ఒక 10 మందికి అన్నం పెట్టడమో 10 మందికి మంచినీళ్ళు ఇవ్వడమో కాదు. సాయిబాబా మార్గంలో సేవ అంటే చాలా విస్తృతమైనటువంటిది. ఆ విస్తృతమైనటువంటి సేవా మార్గంలో మనం వెళ్ళాలంటే చాలా కఠినమైనటువంటి సాధన, చాలా రకరకాలైనటువంటి పాఠాలు మనం అక్కడ నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల సాయిబాబా మార్గం అనగానే అన్నదానం చేసేస్తే సేవ అయిపోద్ది అనుకుంటారు చాలామంది, చలివేంద్రాలు పెట్టేస్తే సేవ అనుకుంటున్నారు చాలామంది. కానీ ఇవి మాత్రమే కాదు, ఇవి అప్పటికప్పుడు అక్కడ ఎవరికైతే అవసరమో వాటికి వాళ్ళకి అందజేయడానికి అదొక రకమైనటువంటి ఆ పనుల కోసము, అవసరమైన వాళ్ళ కోసం మనం ఏర్పాటు చేసేటువంటి ఒక చిన్న సేవ అది. కాబట్టి సాయిబాబా మార్గంలో సేవ గురించి అర్థం చేసుకోవాలంటే తప్పకుండా సాయి సచ్చరితను మీరు పారాయణ చేయాల్సిందే. సాయి సచ్చరితలో ఉన్నటువంటి సేవా మార్గాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందే. అది లేనటువంటి సేవ, సచ్చరిత అవగాహన లేనటువంటి సేవ, సచ్చరిత పట్ల కనీసమైనటువంటి జ్ఞానం లేనటువంటి సేవ, అది నిరుపయోగమైనటువంటిది అనేటువంటిది మనకు అనేక అనుభవాలు మనకు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా మనము సచ్చరిత పారాయణతోటి సంబంధం లేదు, సచ్చరిత అనేటువంటి దాంతో వారు అంటే వారిని బాబాగారు మనస్ఫూర్తిగా క్షమిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సాయిబాబా యొక్క ఆత్మ ఎక్కడ నిక్షిప్తమయ్యింది అంటే సాయిబాబా సచ్చరితలో నిక్షిప్తమయ్యింది. చెప్పాడు సచ్చరితలో చాలా స్పష్టంగా చెప్తారు, నేను మీ ఇంట్లో నేను ఉంటున్నాను లేకపోతే మీతోటే నేను ఉంటున్నాను అంటే సచ్చరిత మన వెంట ఉంటే బాబాగారు మనతో పాటు ఉంటున్నట్టు చాలా చక్కగా చెప్పారు. నా లీలలను స్మరణ చేయండి, నా లీలలకు సంబంధించినటువంటి దాన్ని ఎప్పుడు మననం చేస్తూ ఉండండి. ఎవరైతే ఈ సచ్చరిత చదువుతారో వారి యొక్క పాపకర్మలన్నీ కూడా నశించిపోయి ఒక మంచి మార్గంలోకి ప్రవేశిస్తారనేటువంటిది సచ్చరిత మనకు నేర్పుతున్నటువంటి పాఠం. ఈ పాఠాన్ని వదిలేసి అంటే నేల విడిచి సాము చేయడం లాంటిది ఒట్టి సేవ అనేటువంటిది. సచ్చరితను అవగాహన చేసుకుని సచ్చరితలోని సేవా మార్గాన్ని మనం అవగాహన చేసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంటుంది సేవ అనేది. ఆ సేవ అనేటువంటిది ఏ విధంగా అయితే రైతు నేలపై నాగలి పెట్టి సేద్యం చేస్తాడో సచ్చరితను చదివితే అప్పుడు మనం నేలపై నిలబడి అసలైనటువంటి సేవ ఏంటనేది, అసలైనటువంటి సేవ అనేటువంటి సేద్యం అనే ఏందనేటువంటిది మనకు అర్థమవుతుంది. చాలా మంచి విషయాలు చెప్పించారు సరూర్ నగర్ నుంచి కాల్ చేసినటువంటి భక్తులు. నిజంగా వారు ఆ విధంగా వారి అభిప్రాయం వెలిపించకపోతే ఈరోజు మనం ఈ మంచి చక్కటి విషయాన్ని మనం మాట్లాడుకోబోయే వాళ్ళం కాదు. కాబట్టి చాలా ధన్యవాదాలు మీకు కూడా.
ఇక మనం మే 19 ప్రోగ్రామ్ కు మీరందరూ కూడా తప్పకుండా రండి. అదేవిధంగా సచ్చరిత వితరణ కోసం నిజంగా చెప్పాలంటే కనీసం ఒక 500 పుస్తకాలకు కూడా వితరణ రాలేదంటే నిజంగా చాలా బాధేస్తుంది. 500 లేదు, అసలు నాకు తెలిసి ఒక 200-300 పుస్తకాలకు వచ్చి ఉంటుంది వితరణ. కాబట్టి దీన్ని విస్తృతంగా మనం అందరికీ అందించాలనుకున్నాం. అందించాలనేటువంటి దాంట్లో మేము మాతో పాటు మిగతా వాళ్ళందరూ కలిసి వస్తే ఈ సేవ ముందుకు సాగుతుంది. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.